సీఎం కేసీఆర్ సంకల్పం ప్రోత్సాహంతోనే యాదాద్రి క్షేత్రం పునర్నిర్మాణం జరిగిందన్నారు ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి. 1000 ఏళ్ల పాటు తెలంగాణకు తలమాణికంగా నిలిచేలా, తరతరాలు గొప్పగా చెప్పుకునేలా యాదాద్రి క్షేత్రం నిలుస్తుందన్నారు. శాస్త్రోక్తంగా స్థపతులు, అర్చకులు స్వామీజీల సలహాలు పాటించామన్నారు. ఆ నారసింహుడి అనుగ్రహంతోనే 7 ఏళ్లలో నిర్మాణం పూర్తయిందంటున్న ఆనంద్ సాయితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. జగజ్జాలపాలం కనకంఠమాలం శరచంద్రపాలం మహాదైత్యకాలం. 6 ఏళ్ల విరామం తర్వాత తిరిగి యాదాద్రి లక్ష్మీ నరసింహుడు భక్తులకు గర్భగుడి దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ 6 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి సంకల్పం గొప్పగా విజయవంతమైంది. ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప దేవాలయాల సరసన మన యాదాద్రి ఆలయం చేరబోతోంది. సో ఇప్పటికే ఆ యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ కోసం అన్ని ఏర్పాట్లు కంప్లీట్ అయినాయి. రేపు 11:55 ముఖ్యమంత్రి గారి సమక్షంలో, ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వేద మంత్ర ఘోష నడుమ, వేద మంత్రోచ్చారణల మధ్య మహాకుంభ సంప్రోక్షణతో యాదాద్రి తిరిగి భక్తులకు అందుబాటులోకి రాబోతుంది. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వాముడు స్వామి తిరిగి మళ్ళీ భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు. సో ఇంత పెద్ద ఆలయాన్ని పునర్నిర్మించాలంటే చాలా గొప్ప సంకల్పం కావాలి. ఆ గొప్ప సంకల్పాన్ని అక్షరాల అమలు చేసే గొప్ప ఆర్కిటెక్ట్ కావాలి. ఎస్, ఆ గొప్ప ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆనంద్ సాయి గారు నమస్కారం అండి. సో మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రైట్, ఈ విషయంలో ఇవాళ ఈ యొక్క అంతర్జాతీయ స్థాయిలో ఇవాళ యాదాద్రి పునర్నిర్మాణం జరిగింది. సో దీనికి కర్త, కర్మ, క్రియ మొత్తం మీరు. ఒక సినిమాకి గొప్పగా పనిచేస్తేనే ఎంతో తృప్తి ఉంటుంది ప్రేక్షకులు ఆదరిస్తే కనుక. అటువంటి మీరు ఒక సినిమాలో గొప్ప గొప్ప కళాదర్శకుడిగా పనిచేసిన మీరు ఇవాళ కొన్ని తరతరాలు నిలిచేటువంటి ఒక గొప్ప ఆలయాన్ని మీరు రూపుదిద్దారు, మీ ఆనందం ఏంటండి? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఈ రోజు కోసం మేము చాలా సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను. అంటే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండి దాని తర్వాత స్వామీజీ గారు ఆయన ప్రాజెక్ట్ చేస్తూ తర్వాత నాకు 2 ఏళ్ళ తర్వాత నాకు యాదాద్రి ప్రాజెక్ట్ రావడము. అండ్ యాదాద్రి ప్రాజెక్ట్ రావడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, ఆర్కిటెక్ట్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో ఆ దృష్టి నాకు దక్కడం చాలా నేను సంతోషంగా ఉన్నాను. అదేలాగా సీఎం గారు ఒక డ్రీమ్, అంటే ఆయన ఒక విజనరీ టోటల్ ప్రాజెక్ట్లో. అంటే బిగినింగ్ నుంచి నేను ఫస్ట్ సీఎం గారితో స్కెచ్ చూపించేటప్పుడు సీఎం గారు ఎట్లా ఫీల్ అయ్యారు, అంటే నేను ఎట్లా అనుకుంటున్నానో అట్లాగే ఉంది. బట్ అది రియాలిటీకి రావాలంటే చాలా కష్టపడ్డాను. ఎందుకంటే చాలా గుడులు తిరిగాను. అండ్ సినిమా అనేది వేరే, మనం టెంపుల్ డిజైనింగ్ ఇస్ డిఫరెంట్. సో అందుకోసమే నేను 7 ఇయర్స్ ముందు సినిమా క్విట్ చేసి టోటల్గా ఈ ప్రాజెక్ట్ మీద, అంటే దగ్గర దగ్గర తపస్సు చేశాను. ఎందుకంటే ఒక శిల్పిగా మనం చేయాలంటే దానికి ఒక డిసిప్లిన్ ఉండాలి, డెడికేషన్ రావాలి. సో ఆ రకంగా, అంటే ఒక స్థపతులు సుందరరాజన్ గారు, గణపతి స్థపతి, చాలామంది స్థపతులతో కూడా కన్సల్ట్ చేసి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కూడా, ఒక డిజైన్ తర్వాత మనకు కావాల్సిన ఏ ఆర్కిటెక్చర్లో వెళ్తే బాగుంటుంది అనేది కూడా డిస్కషన్ చేసాం. బట్ నాకేంటంటే శ్రీరంగం టెంపుల్ చూసిన తర్వాత ఆ రకంగా మనం ఒక యాదాద్రి టెంపుల్ మనం స్టోన్లో కన్స్ట్రక్షన్ చేయాలని ఒక, అంటే డ్రాయింగ్ చూసి మనం ప్లాన్ చేసేటప్పుడు మాకు అనిపించింది. ఆ రకంగా సీఎం గారు కూడా అదే చెప్పారు మాకు. అంటే మీరు ఒక గొప్ప గొప్ప సినిమాలకు పనిచేశారు, గొప్ప కళాదర్శకులకు మీరు పేరు సంపాదించుకున్నారు. సో అక్కడి నుంచి ఒక యాదాద్రి లక్ష్మీ నరసింహుడే మీకు అవకాశం కల్పించండి అన్న స్థాయిలో ఒక గొప్ప గుడిని మలిచేటువంటి అవకాశం మీ చేతుల్లో ముఖ్యమంత్రి గారు పెట్టారు. సో దీన్ని ఛాలెంజింగ్గా తీసుకుందాం, ముఖ్యమంత్రి గారితో ఓ మెప్పు పొందుదాం, లేదంటే అందరితో శభాష్ అనిపించుకుందాం అన్నటువంటి ఒక ఛాలెంజింగ్గా మీరు ఎట్లా దిగారు ఈ ప్రాజెక్ట్లోకి? అంటే నేను ఏది ప్లాన్ చేయలేదండి. అంటే ఫస్ట్ సీఎం గారితో మీటింగ్ చేసినట్టునే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అంటే సీఎం గారు ఒకటి అన్నారు, ఎక్కువగా ధైర్యంగా ఉండు, పెద్ద ప్రాజెక్టు అండ్ డెడికేటెడ్గా వర్క్ చేయమన్నారు. సో అంటే దేని గురించి మీరు ఆలోచించొద్దండి, డిజైన్స్ అయినా సరే ఏ రకంగా ఉన్నా కూడా అని చెప్పి సీఎం గారు బాగా ప్రోత్సహించారు. అండ్ నాకేంటంటే ఫిలిం దగ్గర నుంచి నేను 2 ఇయర్స్ మన స్వామీజీ గారి ప్రాజెక్ట్లో ఉన్నాను కాబట్టి నాకు అప్పటికే ఆ ఫిలిం ఇండస్ట్రీ నుంచి నాకు ఫిలిం నుంచి కనెక్షన్ తగ్గిపోయింది. ఎందుకంటే ఓవరాల్గా స్పిరిచువల్గా తిరుగుతున్నాను కాబట్టి తర్వాత యాదాద్రికి వచ్చేప్పటికి టైం ఎక్కువ, క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. అండ్ నాకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంది. ఎందుకంటే మనం యాదాద్రి అంటే తిరుమల మన తెలంగాణలో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, ఇది ఇంపార్టెంట్ టెంపుల్ అండ్ అందరి మనసులో ఉంది యాదగిరిగుట్ట. నరసింహస్వామి అంటే, లక్ష్మీ నరసింహస్వామి అంటే మన ఒక టెంపుల్ని మనం ఏ రకంగా మనం డిజైన్ చేయొచ్చు అంటే ప్రపంచంలో ఈ గుడి గురించి
ప్రతి వాళ్ళు మాట్లాడతారండి కమింగ్ జనరేషన్ లో. అంటే ముఖ్యమంత్రి గారి నుంచి మీకు పిలుపు అందినప్పుడు, ముఖ్యమంత్రి గారి ప్రాజెక్టు దీన్ని విస్తరిద్దాం, ఆలయాన్ని బాగా పునర్నిర్మిద్దాం అన్నప్పుడు, ఈ స్థాయి డెవలప్మెంట్ అనేది మీ మైండ్లో ఉందా? అంటే ఇంత భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారా ముఖ్యమంత్రి గారు అన్నటువంటి ఆలోచన మీకు ఉండిందా? అట్లా లేదండి. అంటే నేను ఫస్ట్ మనకి టెంపుల్లో ఏంటంటే, నేను డ్రాయింగ్స్ తీసుకొని రమ్మన్నప్పుడు టెంపుల్ని చూశాను. అప్పుడు మనకి టెంపుల్ చుట్టుపక్కల బ్రహ్మోత్సవం లేదు, ప్రాకార మండపాలు లేవు, గోపురాలు లేవు, అంటే ఏవేవి లేవు, మన పబ్లిక్ రావడానికి ఫెసిలిటీస్ లేవు. ఇవన్నీ చాలా చూసుకున్న తర్వాత నేను ఒక కాన్సెప్ట్ డ్రాయింగ్ డిజైన్ చేశాను. ఆ డిజైన్ చేసిన తర్వాత సీఎం గారు చూపించిన వెంటనే సీఎం గారు కూడా, నేను ఇదే అనుకుంటున్నాను కంప్లీట్గా, ఎందుకంటే నా డ్రీమ్లో కూడా ఇదే ఉంది. నేను ఎప్పుడు ఈ టెంపుల్ చూసేటప్పుడు అంతా నాకు ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేటప్పుడు గుడి కనిపించేది, దాని తర్వాత చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ అయిపోయి ఏది కనిపించలేదు. సో మనం కంప్లీట్గా జీరో చేసి ఒక గర్భాలయం తప్ప మిగతాదంతా డెవలప్ చేద్దాం అన్నారు. ఆ రకంగానే నేను డిజైన్ చేశానండి. అంటే మీరు అనుకుంటున్నప్పుడు, మీరు డిజైన్ మీ మనసులో డిజైన్ అనుకున్నప్పుడు, ముఖ్యమంత్రి గారు ఆ డిజైన్ని ఓకే చేసినప్పుడు, ఇక ప్రాజెక్ట్ అనేది ముందుకెళ్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారి నుంచి మీకు నిత్యం సలహాలు కావచ్చు, లేదంటే సూచనలు కావచ్చు, లేదంటే మీరు వారితో ఆలోచనలు పంచుకోవడం కావచ్చు, ఇట్లా ఎక్కువసేపు వారితో టైం స్పెండ్ చేయడం కావచ్చు ఆలయం గురించి, అవన్నీ గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుందండి? అంటే ఇదంతా నాకు ఒక డ్రీమ్ అండి. అంటే సీఎం గారితో వర్క్ చేయడం అనేది అంటే నాకు అంత అంటే ఏమంటారంటే గవర్నమెంట్లో అంత కాంటాక్ట్ కనెక్షన్ నాకు ఎప్పుడూ లేదు. సో నాకు ఫస్ట్ టైం అంటే ఒక సీఎం గారు ఇంత క్లోజ్గా కూర్చొని నాతో మాట్లాడేటప్పుడంతా నాకు చాలా ఎనర్జీ ఇస్తుంది. అంటే 7 ఇయర్స్ అనేది నాకు ఎంత ఫాస్ట్గా వెళ్ళిందో నాకు తెలియట్లేదు. అండ్ చాలాసార్లు సీఎం గారు వచ్చి నాకు చాలా అంటే మీటింగ్స్లో కూడా సీఎం గారు చాలా సపోర్ట్ చేసి అంటే ఎక్కడ కూడా రాజీ పడొద్దు అనేది ఆ మాట ఎప్పుడు చెప్తూ ఉంటారు అండ్ ఎవ్రీ టైం అప్రిషియేట్ చేస్తుంటారు. సో నాకు అంత అంత అంటే ఇంకా నో వర్డ్స్ అండి. అంటే సీఎం గారు నన్ను కంప్లీట్గా నా మీద ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం సీఎం గారికి ఉంది. సో సీఎం గారికి ఉంది, ఆయనకి ఆ విజనరీ ఉంది కాబట్టి, టెంపుల్ మీద బాగా నాలెడ్జ్ ఉంది సీఎం గారికి, అండ్ శాస్త్రాల మీద అయినా సరే ఆయన మీకు ఆగమ శాస్త్రం గురించి కూడా సీఎం గారు చాలా స్ట్రాంగ్. సో అందుకో సీఎం గారితో ఎప్పుడు మనం డిస్కషన్ మీటింగ్ వెళ్తే కూడా ఒక 7-8 అవర్స్ డిస్కస్ చేస్తాం. సో దాంట్లో చాలా షేర్ చేస్తుంటారు టెంపుల్స్ గురించి. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు ఇచ్చినటువంటి డిజైన్స్, ఇప్పుడు కనిపిస్తున్న డిజైన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు రెగ్యులర్గా సిమెంట్ ఇటుక వాటితో కూడా ఇది అవుట్పుట్ వస్తుందండి. బట్ అట్లా వాటి జోలికి వెళ్లకుండా రాజులు చక్రవర్తులు ఏవైతే ఉపయోగించారో, కృష్ణశిలను, తర్వాత మధ్యలో డంగుసున్నం కావచ్చు, తర్వాత కరక్కాయ, ఇవన్నీ కూడా జనపనార, బెల్లం వీటితో ఉపయోగించారు కదా. సో ఇటువంటి నిర్మాణం జరుగుతున్నప్పుడు ఇది ఎట్లా ఉంటుంది, ఏంటి అనేటువంటి మీకు ఆలోచనలు కానీ సందేహాలు కానీ ఏమైనా ఉన్నాయా? పూర్తిగా నిజంగా ఇది విజయవంతం అవుతుందా లేదా అని ఏమైనా మీమాంస ఏమైనా ఉందా? ఎప్పుడూ లేదండి. అంటే ఎందుకంటే మాకు కంప్లీట్గా ఒక స్థపతి అడ్వైజర్స్ ఉండేవారు, ఒక కమిటీ ఉంది దీని మీద. సో ప్రతిదీ కూడా మేము ఒకసారి కమిటీతో డిస్కస్ చేసి ప్రాక్టికల్గా మేము అన్ని టెస్ట్ చేసి దానికి ల్యాబ్ ప్రతి ల్యాబ్లో మేము చెక్ చేస్తాం. ప్రతి మెటీరియల్ కూడా చెక్ చేసిన తర్వాత ప్రాక్టికల్గా మనకు ఉన్న ఒక హిస్టరీ ఉంది దీనికి ఆల్రెడీ. అంటే మనం కొత్తగా ఏది కట్టలేదు. బట్ అది అంటే మనం ఒక ఇదంతా ఒక 100 సంవత్సరాల ముందు జరిగిన విషయాలని మనం ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో ఇంత యూజ్ టెంపుల్ ఒక గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ చేస్తుందంటే ఇట్స్ చాలా గొప్ప విషయం అండి. అంటే ఒక సీఎం గారి వల్లే జరుగుతుందండి. అంటే ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఈ టెంపుల్లో కనిపించే ప్రతి డిజైన్ మీరు చేసినటువంటి ఒక సిగ్నేచర్ అనుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కటి ఇవాళ అంటే ముఖ్యమంత్రి గారి ఆమోదంతో పాటు సో మీ మార్క్ అనేది కనిపిస్తుంది. సో ఇది తరతరాలుగా నిలిచి ఉండేది, కొన్ని శతాబ్దాల పాటు 1000 ఏళ్ల పాటు సజీవంగా నిలిచే ఒక గొప్ప క్షేత్రానికి పనిచేసినటువంటి క్రమంలో ఈ ధ్వజస్తంభం కావచ్చు, తర్వాత శిల్పులు, శిలలు, ఇవన్నీ కూడా శిల్పాల విషయంలో మీరు ఎటువంటి ఎఫర్ట్ పెట్టారు? శిల్పాలు ఎక్కడ ఏ శిల్పం ఉండాలి, ఆ శిల్పానికి ఉన్న ఇతివృత్తం ఏంటి, నేపథ్యం ఏంటి అనేది? అంటే మేము ప్రాజెక్ట్ కంప్లీటెడ్ డ్రాయింగ్స్ చేసిన తర్వాత ప్రతిదీ కూడా మేము సోమవారంతో డిస్కస్ చేసేవారు. సోమవారం కూడా మాకు సజెషన్స్ ఇచ్చేవారు ఎక్కడెక్కడ ఏవి పెట్టాలనేది. అదేలాగా ఆళ్వార్ పిల్లర్ చూస్తే మీకు ముఖమండపంలో మన ప్రపంచంలోనే ఫస్ట్ టెంపుల్ మన యాదాద్రిలో మీరు ఆళ్వార్లు చూడొచ్చు. ప్రతి స్తంభాలకి ఆళ్వార్ విగ్రహాలు ఉంటాయి నిలబడి, అట్లాగే ఎక్కడ లేదు. సో ఇవన్నీ అంటే ఒక శాస్త్రంగా ఉన్నది. మేము చాలా వరకు మాకు స్వామీజీ గారు, మన సుందరరాజంగ స్థపతి గారు బాగా సపోర్ట్ చేశారు. అంటే ఒక ఎలివేషన్ అనేది, ఒక అంటే బ్యూటీ అనేది ఇప్పుడు నా ఒక క్రియేషన్ అది. సో ఓవరాల్గా శాస్త్రంగా ఏమైనా నాకు డౌట్స్ ఉంటే వాళ్ళతో అడుగుతాను. సో వాళ్ళు కూడా మాకు సజెషన్ ఇస్తుంటారు. సో ఆ రకంగా ప్రాజెక్ట్లో ముందుకెళ్తున్నప్పుడు చాలా గుడ్లు తిరుగుతున్నాను కాబట్టి నాకు బాగా ఒక మనం చేసేదంతా కరెక్ట్గా ఉందా లేదా అని కూడా నేను చూస్తూ ఉంటాను. సో ఈ రకంగా మనకేంటంటే
సోమవారం ప్రతిదీ కూడా మాకు చెప్తూ ఉంటారు. అంటే ఏది చేస్తే కూడా మీరు కొత్తగా ప్రయత్నించండి అని నాకు చాలా మోటివేషన్గా చెప్తూ ఉంటారు. సో అప్పుడు అక్కడే కూర్చొని స్కెచెస్ నాకు అంటే డిస్కషన్లో స్కెచెస్ ఇస్తుంటాను. సో అందువల్ల ప్రతి డిజైన్లు మీరు చూస్తే కూడా మనం ఒక ద్రావిడన్ ఆర్కిటెక్చర్ తీసుకున్నాం, ఒక పల్లవ ఆర్కిటెక్చర్ తీసుకున్నాం, అవుటర్ ప్రకారం లాస్ట్ పూజ మండపాల్లో 158 పిల్లర్స్ తీసుకున్నాం బాలపాదం. అంటే ఇప్పుడు ఒక బాలపాదం అనేది కూడా మీరు చూడాలి. అంటే బాలపాదం అంటే అందరూ ఆ బాలపాదం ఒక మీనింగ్ ఏంటంటే ఒక తల్లి అండ్ మదర్ అండ్ చైల్డ్. సో మీకు చిన్న పిల్లర్ ఉంటుంది, యూజ్ పిల్లర్. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ బాలపాదం. అదేలాగా మనం 58 పిల్లర్స్ డిజైన్ చేసాం. అంటే ప్రతి పిల్లర్కి ఒక నేపథ్యం ఉంటుంది, అదొక ఒక మెసేజ్ ఉంటుంది. ప్రతి దాంట్లో ఉంటుంది ఒక దగ్గర దగ్గర 4000 దాకా మోటివ్స్. ప్రతి దాంట్లో కూడా మీకు వైష్ణవ సంబంధించిన చరిత్రను అన్నీ ఉంటుంది. మన స్వామివారి చరిత్ర ప్రతిది కూడా ప్రతి పిల్లర్లో కూడా ఉంటుంది మీకు డిజైన్. అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ కూడా గుడికి వస్తే జస్ట్ దర్శనం చేసుకోవడం కాదు, దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళు ఆ గుడి ఉన్న చుట్టుపక్కల ఉన్న ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగా వాళ్ళు కనెక్ట్ అవుతారు. అంటే చాలామంది ఇప్పుడు టూరిజం అంటే డిఫరెంట్ డిఫరెంట్ టెంపుల్స్కి వెళ్తారు, బట్ మనం ప్రతిది వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్స్ అంతా తీసుకున్నాం ఈ టెంపుల్లో. అండ్ ఇప్పుడున్న దగ్గర దగ్గర 1000 స్కల్ప్టర్ దగ్గర వర్క్ చేస్తారు ఈ ప్రాజెక్ట్కి. సో వాళ్ళ ఒక నైపుణ్యం అండ్ ప్రతిది కూడా మంచి స్కల్ప్టర్ సెలెక్ట్ చేసాం, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా. అండ్ మేము ఏది కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని చేయలేదు. బట్ చెప్పాలంటే దేవుడు ఒక అనుగ్రహం ఇంత తొందరగా మనం గుడి కంప్లీట్ చేయడం అనేది. సో దానికి గవర్నమెంట్ కూడా బాగా సపోర్ట్ చేశారు కాబట్టి మాకు ఇంత ఇప్పటికి మనం కంప్లీట్ చేసామంటే ఇట్స్ అ వెరీ గ్రేట్. అంటే మీరు చెప్తున్నట్టు మామూలుగా వచ్చేదో దేవుణ్ణి దర్శించుకున్నామా కాకుండా శిల్పాలు లేదంటే మీరంటే ప్రాకారాలు ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నటువంటి డిజైన్స్ అవన్నీ కూడా జనరల్గా భక్తులకు ఇంకా భక్తిని మరింత ఎట్లా పెంచుతాయండి ఈ శిల్పాలు? శిల్పాలని చూస్తుంటే వాటిని చాలా అదే తదేకంగా చూడాలనిపిస్తుంటుంది. అవన్నీ కూడా వచ్చిన భక్తులకి మైండ్లో ఎటువంటి ఒక భావనని ప్రేరేపిస్తూ ఉంటాయి? అంటే నేను ఇప్పుడు ఒక టెంపుల్ని చేసిన తర్వాత ఇప్పుడు ఒక పుస్తక రూపంలో నేను చేస్తున్నాను. ప్రతిది కూడా మనకి ఎక్కడెక్కడ ఏ పిల్లల్లో ఏమి ఉన్నాయనేది కూడా అది మనకి ఫ్యూచర్లో కూడా వచ్చిన వాళ్ళకి కూడా మనకి ఒక స్టోరీ ఉంటుంది. అండ్ ఈ మన ఫ్యూచర్ జనరేషన్ కూడా మనకు యాదాద్రి టెంపుల్ అనేది ఒక డాక్యుమెంటేషన్ అండి. అంటే ఈ రకంగా మనం ఒక గుడి కట్టొచ్చు అనేది. అండ్ ప్లస్ మనం ఒక ఏ సిమెంట్ ఏది వాడకుండా కట్టాము. అదేలాగా ప్రతిది కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ ఆర్కిటెక్చర్ తీసుకున్నాం ఒక చోట్ల. సో ఆ రకంగా తీసుకోవడం అనేది చాలా ఛాలెంజింగ్ విషయం. అంటే దానికి కనెక్టెడ్గా ఇప్పుడు పల్లవ ఆర్కిటెక్చర్ అంటే అక్కడి నుంచే శిల్పులు తీసుకొచ్చాం, ద్రవిడన్ తీసుకొచ్చాం, కాకతీయ మన తెలంగాణ కాకతీయ ఆర్కిటెక్చర్ మీకు ముఖమండపంలో ఆళ్వార్ పిల్లర్లకి మనం చేసాం. అట్లా ప్రతి ఆర్కిటెక్చర్ రావడం వల్ల మనకి ఏంటంటే వచ్చిన వాళ్ళు కూడా దర్శనం చేసుకుని వెళ్ళేటప్పుడు డెఫినెట్గా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే దీనికి ముందు టెంపుల్కి వచ్చినప్పుడు వాళ్ళు ఈస్ట్లోంచి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి జస్ట్ మీకు మెట్ల దాకా చిన్న నేరగా ఉండే ఇప్పుడంతా మేము వైడింగ్ చేసాం. అంటే మీకు ఎంటర్ అయ్యేటప్పుడే మీకు ఆంజనేయ స్వామి క్షేత్రపాలు ఆంజనేయ స్వామి ఉంటారు, అదే ప్రహ్లాదుడు, యాదమహర్షి, రామానుజులు ఇట్లా ఒక విగ్రహాలతో స్టాచ్యూస్ ఉంటుంది. అంటే ఆ ఫీల్ మనకి గుడిలోకి వెళ్ళేటప్పటికే మీకు ఆ డివైన్ ఫీల్ ఉంటుందండి. అంటే ఇప్పుడు భారతదేశంలోని ఒక గొప్ప శిల్ప కళా సంపద ఉన్నటువంటి దేవాలయాల సరసన వాళ్ళ యాదాద్రి కూడా చేరింది. సో అంటే ఈ శిల్పాలు అనుకుంటున్నప్పుడు వాటి ఇతివృత్తము భక్తులకు ఇటువంటి ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నటువంటి దాంతోపాటుగా వాళ్ళ సప్త గోపురాలనే కాన్సెప్ట్ ఏంటండి? అంత 7 గోపురాలు ఎందుకు అనుకున్నారు? అంటే 7 గోపురాలు అంటే మనకి ఇప్పుడు మనకి చుట్టుపక్కల ప్రాకారాలు మండపాలన్నీ వచ్చాయి కాబట్టి మనకి 4 పక్కల 4 దిక్కుల గోపురాలు ఉండాలండి. సో ఆ రకంగానే మనం చేసాం. ఇప్పుడు మీరు ఏ టెంపుల్ తీసుకున్నా కూడా మాడవీధులు ఉన్నప్పుడు మనకి 4 గోపురాలను ఉంటుందండి. సో ఆ రకంగా మనం ఇంత పెద్ద హ్యూజ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఒక శ్రీరంగం టెంపుల్ తీసుకుంటే మీకు అదొక మాకు ఒక రిఫరెన్స్ అండి. సో అది చూసిన తర్వాత అనిపించింది అంటే మనం 4 గోపురాలు ఉన్నప్పుడు మనకి టెంపుల్ ఒక ఇప్పుడు మీకు ఇవాళ చూస్తే చాలా టెంపుల్ ఒక ఆర్కిటెక్చర్ మ్యాగ్నిఫిషన్ ఆ లుక్ గ్రాండియర్ మీకు ఎట్లా వస్తుంది ఒక. సో అది ఈజీ కాదండి. అంటే ఒక దగ్గర 13,000 టన్స్ ఆఫ్ వెయిట్ ఆఫ్ ఒక గోపురం, అంటే మహారాజు గోపురం దగ్గర దగ్గర 2.5 lakh టన్స్ ఆఫ్ గ్రానైట్ వాడే టెంపుల్కి. అంటే అంత ఈజీ ఇప్పుడు ఉన్న దాంట్లో అంత ఈజీ వర్క్ కాదు. సేమ్ ఈ కృష్ణశీల అనేది ఒక విగ్రహాలకే వాడతారు మ్యాక్సిమం. మనం ఇవాళ టోటల్ కంప్లీట్ టెంపుల్కే మనం కన్స్ట్రక్షన్ వాడాం. ప్రతి పిల్లర్స్ కూడా మనం మిషనరీ అనేది కోర్ కటింగ్ ఒక 30% వాడాం, మిగతాదంతా మనం శిల్పీలతో చేసాం. సో చాలా అంటే మనం డ్రాయింగ్ చేసిన తర్వాత ఆ డ్రాయింగ్ మేము సైట్కి వెళ్ళి దాన్ని కోఆర్డినేషన్ చేసి అది మన డ్రాయింగ్ లాగా వస్తుందా లేదు. ఎందుకంటే కంప్లీట్గా నేను మొత్తం చేసిన డ్రాయింగ్స్ మనం యాదగిరిగుట్ట డెవలప్మెంట్కి ఇచ్చి వాళ్ళ మేనేజ్మెంట్లోనే మనకి డిజైనింగ్ అంటే ఎగ్జిక్యూషన్ అయ్యేటప్పుడు నేను వెళ్ళి ప్రతి డిజైన్స్ అంటే ప్రతి చోట్లోకి వెళ్ళి చూసుకొని మనం అనుకున్నట్టు వచ్చిందని. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, లాట్ ఆఫ్
షీ నీడ్ ఎ డెడికేషన్ అండి. అంటే మనం ఒక ప్రాజెక్ట్ తప్ప ఇంకోరు ఏ ప్రాజెక్టు చేయలేం. బికాస్ నాకేమనిపించింది అంటే ఇంత హ్యూజ్ ప్రాజెక్ట్ మనం ఎప్పుడూ కళ్ళలో కూడా ఇప్పుడు ఊహించలేదు. వెన్ మనం డ్రాయింగ్ అంతా చేసేటప్పుడు మనం ఇంత పెద్ద ప్రాజెక్ట్ మనం డిజైన్ చేస్తామని ఎప్పుడు అనుకోలేదు నేను. అంటే ఏ ప్రాజెక్ట్ అయినా సరే అండి, అప్పుల్లో రాజులు కట్టేటప్పుడు కూడా మీకు జస్ట్ ఒక డ్రాయింగ్తో స్టార్ట్ అయ్యి తర్వాత మహారాజు వచ్చేటప్పుడు అంతా ఒక్కొక్క డిజైన్స్ మారుతూ ఉంటుంది. అది హిస్టరీలో ఉంది. సో నాకు ఇక్కడ సీఎం గారు వచ్చేటప్పుడు అంతా ఇంకా ఇక్కడ బాగా చేస్తే బాగుంటుంది కదా, క్యూ లైన్ కూడా మనకి బయట మన క్యూ లైన్ ఉంది, అది కూడా మనకి టెంపుల్కి కాంప్లిమెంట్ అవ్వాలి, అట్లా డిజైన్ చేసి అట్లా చెప్పుకునేప్పుడు అంతా నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే పని తీసుకున్నప్పుడు అంతా చాలా హ్యాపీగా ఉంటుంది డ్రాయింగ్ చేసి ఇవ్వడం అంటే. కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది భక్తులు భవిష్యత్తులో దర్శించుకోబోతున్నారు టెంపుల్ని. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఏం టెంపుల్ అద్భుతంగా ఉంది అంటుంటారు. సో అదంతా కూడా డెఫినెట్గా మీ ఆలోచన నుంచి పుట్టిన డిజైన్ కాబట్టి మీకు మరోసారి శుభాకాంక్షలు. ద సేమ్ టైం ఇవాళ ఈ ప్రాజెక్టులో దిగిన తర్వాత మీకు వ్యక్తిగతంగా లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ తరపు నుంచి వచ్చినటువంటి సహకారం ఎట్లాంటిది? అంటే సహకారం అంటే ఫస్ట్ వాటి అంటే నా మిస్సెస్ అండి, తను బాగా సపోర్ట్ చేశారు. అంటే ఇంత హ్యూజ్ ప్రాజెక్ట్లో లాట్ ఆఫ్ టెన్షన్ ఉంటుంది, ప్రతి మీటింగ్స్ ఉంటాయి మాకు. సో నా వైఫ్ చాలా సపోర్ట్ చేసి, అంటే మనం ఎంత పేషెంట్గా వర్క్ చేసినా కూడా కొన్ని టెన్షన్స్ వస్తుంటుంది వర్క్లో. సో ఆ వర్క్ తను నా ఫ్యామిలీలో నా వైఫ్ నా కిడ్స్ వాళ్ళే నాకు మోస్ట్ ఆఫ్ నా బ్యాక్ బోన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ సాయి గారు, గొప్ప క్షేత్రాన్ని మీరు రూపకల్పన చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, కంగ్రాచులేషన్స్. రైట్, ఇది ఆనంద్ సాయి గారు చెప్తున్నటువంటి ఒక వారు పంచుకుంటున్నటువంటి ఆనందం. ఇంత పెద్ద ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడం తన గొప్ప లక్కీగా వారు చెప్తున్నారు. దాంతోపాటుగా మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు వారికి అందించినటువంటి సహకారం కూడా చాలా గొప్పది. దాంతోపాటుగా దైవ కృప వల్లే ఇంత వేగంగా ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయగలిగామనేది ఆనంద్ సాయి గారు ఆనందంగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ జనార్దన్తో రాజేష్, టీన్యూస్, యాదాద్రి క్షేత్రం నుంచి. జగజ్జాలపాలం కనకంఠమాలం శరచంద్రపాలం మహాదైత్యకాలం.